నెంబర్ వన్ సీఎం ఇన్ ఇండియా. మొన్న ఎవరో మన ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, దేశంలో ఎవరో చేయనటువంటి పనులు మన జగన్ గారు చేస్తున్నారు, ఆయనకి నా హ్యాట్స్ ఆఫ్. అలాగే ప్రజల తరపు నుంచి జగన్ గారికి హ్యాట్స్ ఆఫ్. నెంబర్ వన్ సీఎం, ప్రజల కోసం నవరత్నాలు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ఆ మేనిఫెస్టోని ముందుకు తీసుకొస్తున్నారు. పేద ప్రజలకు ఏదైనా కానీ ఎన్నో పథకాలు పెట్టారు, ఎన్నో పథకాలు. ఆ పథకాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి జగన్ గారిని ప్రజలు తరతరాలు ఎన్నుకుంటారు అనేది నా విశ్వాసం. నెంబర్ వన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారికి నా కృతజ్ఞతలు. దేశం మొత్తం ఉల్లిపాయల గురించి చాలా బాధపడుతున్నారు, కానీ ఏం చేయలేం. మన ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాటికి సబ్సిడీ ఇచ్చి రైతు బజారుల్లో కేజీ 25 రూపాయలకి ఉల్లిపాయలు ఇస్తున్నారు. నేను కూడా మొన్నే తెచ్చుకున్నాను, 25 రూపాయలకి కేజీ ఉల్లిపాయలు ఇచ్చారు వాళ్ళు. అదే మరి అంత కొరత వచ్చినప్పుడు, అప్పుడు పాత రోజుల్లో గ్యాస్ బండకి 50 రూపాయలు పెరిగితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలని నేను కడతాను అని చెప్పని జనాల మీద పడకుండా ఆ సబ్సిడీ ఇచ్చి 50 రూపాయలు జనాలకు పెంచకుండా ఆయన తన బాధ్యత వహించి ఎలా చేస్తారో అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 120 రూపాయలు ఉన్న ఉల్లిపాయల్ని సబ్సిడీ జనాలకు సబ్సిడీ ఇచ్చి తన బడ్జెట్లోంచి దాన్ని తీసి 50 రూపాయలకి మనుషులకి ఇవ్వటం అనేది పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ పీపుల్కి, అందరికీ మంచి చేస్తున్నారు. ఆయన మా అందరి యొక్క ఆశీస్సులు పొందుకొని ఇంకా జీవితాంతం, ఇంకా మా పిల్లల తరాలు, పిల్లల భవిష్యత్తు. మొన్న 140,000 ఉద్యోగాలు ఇచ్చారండి ఏ ప్రభుత్వం ఇవ్వాల, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళందరూ 2 సంవత్సరాలైంది పర్మనెంట్ పోస్టులు చేస్తానంటున్నారు. ఏది చేసినా అండి మొదట మీడియా మీరే హెల్ప్ చేయాలి, మంచి అయినా చెడైనా. మీడియాకు కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.